గిరిజన ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మండ్యం జిల్లా సాలూరు మండలం కరడవలసలో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన కంటైనర్ ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో తొలి కంటైనర్ ఆసుపత్రిని ప్రాంతీయ ఆరోగ్య సేవల కోసం ప్రారంభించామని సంధ్యారాణి అన్నారు. కంటైనర్ ఆసుపత్రిని ప్రారంభించి డోలిమోతలకు స్వస్తి పలికినట్లు తెలిపారు. ప్రస్తుతం పార్వతీపురం మండ్యం జిల్లాలో 5 ఆసుపత్రులు సిద్దమవుతున్నాయని, అవసరమైతే మరిన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గిరిశిఖర గ్రామాల్లో వైద్యం అందాలి అంటే ఇలాంటి ఒక కంటైనర్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి అని. ఇది ఒక 4 బెడ్స్తో మీరంతా చూశారు, డాక్టర్కి ఒక రూమ్ ఉంది, అలాగే 4 బెడ్స్తో ఒక హాస్పిటల్ టైప్లో ఇక్కడ ఉంది. ఇక్కడ ఎవరైనా గర్భిణీ అయితే చెక్ చేయడానికి, అలాగే కంటి పరీక్షలు చేయాలంటే ఆ చివరి కూడా ఉంది, అలాగే మొత్తం మెడిసిన్స్ అన్నీ కూడా ఉన్నాయి. బయట కూడా అందరికీ ఓపీ చూడాలంటే బయట కూడా చూడడానికి ఉంది. ఎందుకంటే ఒక గర్భిణీ ఉంది, అక్కడ వరకు రావాలి అంటే కష్టం. ఒక బాలింతి ఉంది, అక్కడ వరకు రావాలంటే కష్టం. లేదా ఒక ఎవరికైనా ఒక వృద్ధుడు ఉన్నాడు, జ్వరం వచ్చింది, కింద వరకు రావాలంటే కష్టం. కాబట్టి ముందు కారడవలస మనం మొదలుపెట్టి, అలాగే ఇంకొక 4-5 ఆల్రెడీ మనం ప్లాన్ చేస్తున్నాం. మనం ఇక్కడ గిరిజన గ్రామాలందరికీ కూడా వైద్యం అందుబాటులో ఉండాలి అని. ఎందుకంటే ముఖ్యంగా డోలీలో మోతలు ఉండకూడదు అన్నది మా ప్రధానమైన కాన్సెప్ట్.